నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్య కారకం కాదు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతామన్న సీఎం చంద్రబాబు. తుందూరుపై సమీక్ష నిర్వహించిన సీఎం. నగరంలో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త, నగరంలో పర్యటించి ప్రత్యక్షంగా చూసిన కమిషనర్ వీరపాండ్యన్ తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించిన నగర కమిషనర్. ప్రతి పౌర్ణమి నాడు స్వర్ణ కవచాలంకృత దేవిగా దర్శనమీయనున్న దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై లడ్డూలు కొరత, ప్రసాదం కోసం గంటల తరబడి బారులు తీరిన భక్తులు. వెలగపూడి సచివాలయంలో పూర్తయిన మంత్రుల కార్యాలయ ప్రవేశాలు. భూములిచ్చిన రైతుల పరిహారంపై తొలి సంతకం చేసిన మంత్రి కెఏ కృష్ణమూర్తి. డీటెయిల్స్ చూస్తే, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్య కారకం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాలుష్యరహిత పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై తన నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్ పార్కుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే కొందరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడం, ఫుడ్ పార్కుపై పవన్ వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులను సమీక్షకు పిలిపించారు. టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆ జిల్లా వాసులకు అన్యాయం చేసే ప్రసక్తి లేదని చెప్పారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ముందున్న పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగానూ ముందుకు తీసుకెళ్లటమే తన ధ్యేయమని వెల్లడించారు. వ్యర్థాలను శుద్ధి చేసి ప్రత్యేక పైప్లైన్ ద్వారా సముద్రంలో కలిసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఫుడ్ పార్క్ కోసం మేనేజ్మెంట్ 25 కోట్లు ఖర్చు చేసిందని, వేరే చోటకు తరలించడం కుదరదని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు. మెగా ఫుడ్ పార్కు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేలా ప్రతి గ్రామం నుండి ప్రాతినిధ్యం కలిగిస్తూ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్తో కలిసి కమిటీ వేయాలని సూచించారు. కమిటీ ప్రజలకున్న అపోహలను తొలగించాలన్నారు. సమీక్షలో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు, కలెక్టర్ భాస్కర్, ఎస్పీ భూషణం, పొల్యూషన్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం తుందూరు గ్రామంలో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణంలో వచ్చిన పబ్లిక్ నుంచి వచ్చిన ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారితో ఈరోజు సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగానికి ఇండస్ట్రీస్ వస్తే మరింత మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఫుడ్ పార్కులు కంపల్సరిగా రావాల్సిందేను. ఎందుకంటే రైతు పండించిన పంట మార్కెట్ లేని టైంలో అవి స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నట్లయితే రైతుకి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కౌంటు, 60 కౌంటు, 40 కౌంటు, 200 కౌంటు, 80 కౌంటు, అట్లా కౌంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కౌంట్కి డిమాండ్ ఉండదు. డిమాండ్ లేని కౌంట్ ఉన్నప్పుడు ఆ కౌంట్ని స్టోర్లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఆ కౌంట్కి డిమాండ్ వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకుంటాక రైతు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్ పార్కు కంపల్సరిగా మా అభివృద్ధి చెందే ఆక్వా రంగానికి, భీమవరానికి కంపల్సరిగా కావాల్సిందేను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టును 2018కి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ప్రభుత్వం సంకల్పం నెరవేర్చేందుకు కసరత్తు చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి పొందిన డిజైన్లను తిరుమలేశుని పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, ఈఎన్సీ వెంకటేశ్వరరావులు డిజైన్లను తిరుమలకు తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఉమా తెలిపారు. ప్రతి సోమవారం పోలవరం డేగా నిర్ణయించి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం డిజైన్లతో శ్రీవారి చెంతకు చేరుకున్న ఉమాకు టీటీడీ అధికారులు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు
స్వామివారి ఆశీస్సుల కోసం, స్వామివారి కృప కోసం స్వామివారి పాదాల వద్ద పెట్టి స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా త్వరితగతిగా నిర్మాణం చేయడానికి ఏదైతే 2018 పోలవరం ప్రాజెక్టు నీరు నిలబెట్టి ఇవ్వాలనేది పవిత్ర సంకల్పంతో, మహాసంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం కూడా పోలవరంగా పెట్టుకొని రేపు 16వ తారీఖు కూడా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. దసరా మహోత్సవాలలో దుర్గమ్మను దర్శనం చేసుకోలేకపోయిన భక్తులు ఆదివారం గుడికి తరలివచ్చారు. నేడు దుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత దేవిగా దర్శనమిచ్చారు. ఇకపై ప్రతి పౌర్ణమి నాడు స్వర్ణ కవచాలంకృత అలంకరణ చేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఆదివారం పౌర్ణమి కావడంతో అమ్మవారిని స్వర్ణ కవచాలంకరణ దేవిగా అలంకరించారు. ఇటీవల హెట్రో సంస్థల అధినేత సమర్పించిన 5 కోట్ల విలువైన ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు. లడ్డూ ప్రసాదాల కొరత ఏర్పడడంతో భక్తులు లడ్డూల కోసం బారులు తీరారు. ఒక్కొక్క భక్తుడికి 2 లడ్లు మాత్రం అందించారు. లడ్లు కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాలారిష్టాలు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి మంత్రి అచ్చెన్నాయుడులు అన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లలో ప్రవేశించేశారు. వేద మంత్రాల నడుమ కార్యాలయంలో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా ఫుడ్ పార్క్ కోసం భూములు ఇచ్చిన రైతులకు 51 కోట్లు పరిహారం అందించే ఫైలుపై కెఈ తొలి సంతకం చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి వెలగపూడిలోని సచివాలయంలో 2వ బ్లాక్లో కేటాయించిన ఛాంబర్లో శాస్త్రోక్తంగా ప్రవేశించేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మండవల్లి గ్రామంలో 1400 ఎకరాల భూమిని 600 మంది రైతులు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. వారికి చెల్లించాల్సిన పరిహారాన్ని అందజేసేందుకు తొలి సంతకం చేశారు. కెఈ కృష్ణమూర్తికి ఉద్యోగులు, స్థానిక నేతలు అభినందనలు తెలిపారు. వేగవంతంగా రాజధాని నిర్మించుకోవడం, స్వతహాగా పాలన చేసుకోవడం గొప్ప విషయమన్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆయన కేటాయించిన ఛాంబర్లో ప్రవేశించేశారు. మొత్తం 18 మంది మంత్రులకు గాను గతంలో వివిధ ముహూర్తాలలో అందరూ ప్రవేశించేయగా చివరిగా కెఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు నేడు వారి కార్యాలయాల్లో అడుగుపెట్టారు. దీంతో సీఎంతో సహా మంత్రివర్గమంతా వెలగపూడికి వచ్చినట్లయింది. రేపటి నుండి పాలనంతా వెలగపూడి నుండి పూర్తి స్థాయిలో సాగనుంది. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రన్న భీమ చరిత్రలో నిలుస్తుందన్నారు. త్వరలోనే క్రీడా పాలసీ రూపొందిస్తామని చెప్పారు. నూతన రాజధాని అమరావతి నగరం నుంచి ఏదైతే నా శాఖ ఉందో శాఖాపరంగా పరిపాలించడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 175 మంది శాసనసభ్యుల్లో నాకు కూడా నూతన రాజధానిలో మొట్టమొదట పరిపాలన చేసే అవకాశం కల్పించినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా తక్కువ సమయంలో ఎవరూ కూడా ఊహించిన విధంగా, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుసు, ఏదో చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు తప్ప ఇంత తొందరగా అమరావతి నుంచి పరిపాలన జరుగుతుందని చెప్పి ఎవరూ కూడా ఊహించలేదు. మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవం విజయవాడలో వైభవంగా జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆదికవి రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి ఘన నివాళులర్పించారు. వాల్మీకి వంశచరిత్రపై మండల వెంకట సుబ్బయ్య రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వాల్మీకి ఆటవిక తెగకు చెందిన బోయ కులస్థుడని, మహర్షిగా రామాయణంలో కావ్యాలు రచించారని అన్నారు. మానవ సంబంధాలు, నైతిక విలువలు, ఆదర్శ ప్రజాపాలనను వాల్మీకి రచనలో స్పష్టమయ్యాయని వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. విద్యాపరంగా చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 897 బీసీ హాస్టల్స్ నిర్వహించబడతా ఉన్నాయి. 897 హాస్టల్స్లో దాదాపు 90,000 మంది పైన విద్యార్థులు హాస్టల్స్లో చదువుకుంటా ఉన్నారు. అక్కడ చక్కటి మౌలిక వసతులు ఈరోజు కల్పించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో
దాదాపు 80,000-70,000కి పడిపోయినటువంటి స్ట్రెంత్ ఈరోజు 90,000 పైన లక్షల దాకా వచ్చిందంటే అక్కడ పెడుతున్నటువంటి వసతుల వల్లే అది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి మెను, వాళ్ళకి చక్కటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం. ఆహారంతో పాటు అక్కడ ట్యూషన్ కూడా పెట్టించి, ట్యూషన్కి కూడా కొంతమంది మాస్టర్ని పెట్టి 10th క్లాస్లో మంచి రిజల్ట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు మరి కార్పొరేట్ స్కూల్స్ కానీ అదే రకంగా పెద్ద ఎక్కువ డొనేషన్లు పోసి చదివిస్తున్న ఈరోజు స్టేట్ యావరేజ్ వచ్చి 94.3% ఉంటే, బీసీ హాస్టల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు 97% ఉత్తీర్ణత 10th క్లాస్లో సాధిస్తూ ఉన్నారంటే, మరి బీసీ వర్గాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో చూసుకుంటే దాదాపు 32 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 32 రెసిడెన్షియల్ స్కూల్స్లో 99% ఉత్తీర్ణత సాధిస్తూ జరుగుతోంది. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. కుప్పల తెప్పలుగా పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని నగర కమిషనర్ వీరపాండ్యన్ శానిటరీ అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో కమిషనర్ పర్యటించారు. వెంటనే అదనపు వాహనాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను, చెత్తను తీసే ప్రణాళికలను రూపొందించారు. విజయవాడలో చెత్త తరలింపు సమస్య తీవ్రమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజూ లభ్యమయ్యే వందలాది టన్నుల చెత్తను సింగ్నగర్లోని డంపింగ్ యార్డుకు తరలించేవారు. నివాసాల ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడం వలన ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయంటూ గత వారం రోజులుగా స్థానికులు, వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. రోజువారీ ఉత్పత్తి అయ్యే 500 టన్నుల చెత్తను సేకరించి పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడికి తరలించాలో తెలియక మిన్నకున్నారు. గత 2 రోజులుగా చెత్త తరలింపును నిలిపివేశారు. ఇంకేముంది, చెత్త కుండీలు నిండి పొర్లుతున్నాయి. ఏ వీధి చూసినా చెత్త కుప్పల కుప్పలుగా దర్శనమిస్తుంది. సింగ్నగర్కు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారు కార్పొరేషన్ అధికారులు. తాడేపల్లి, కొత్తూరు, గుంటూరు జిల్లా పరిధి కొలనుకొండ ప్రాంతాల్లో చెత్తను డంపింగ్ చేయాలని శానిటరీ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికిప్పుడే నగరంలో 450 డంపర్ ప్లేస్లు తరలించాల్సి ఉంది. అదనపు ట్రాక్టర్లు, వాహనాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చెత్తను, వ్యర్థాలను ప్రత్యేక డ్రైవ్లాగా తరలించాలని, సింగ్నగర్లో చెత్త వేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. చెత్తనగర్ని స్వచ్ఛనగర్గా మార్చండి. 100,000 మంది నివసిస్తున్నటువంటి సింగ్నగర్ ప్రాంతం ఈ రోజున రోజుకి 550 మెట్రిక్ టన్నుల చెత్తని నిల్వ చేసి ఆ ప్రాంతాన్ని కాలుష్యనగర్గా మార్చారు. ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, విషజ్వరాలు, వైరల్ ఫీవర్స్ తోటి వల్ల సింగనగర్, పైకాపురం ప్రాంతం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితున్నది. నేను గెలిచిన సంవత్సరం 4 రోజుల్లోనే సైంటిఫిక్ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేస్తానని చెప్పి శాసనసభ్యుడు సెలవిచ్చాడు. ఇవాళ ప్రభుత్వం వైఫల్యం చెందింది. 12th ఫైనాన్స్ కమిషన్ కింద 24 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 9 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేశారు. ఆ డబ్బులు ఉన్నాయా, డైవర్ట్ చేసేటువంటి తెలియదు. ఈనాటి వరకు సైంటిఫిక్ డంపింగ్ యార్డ్ నిర్మాణం గురించే మాట్లాడుతున్నా. రాయలసీమలో దశాబ్దాలుగా బలిజ కులస్తులు వెనుకబడటానికి గత ప్రభుత్వాలే కారణమని కాపు కార్పొరేషన్ చైర్మన్ చల్మలశెట్టి రామానుజయ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాపు కులస్తులకు చేసింది ఏమీ లేదని చెప్పేందుకు త్వరలో ఇడుపులపాయ నుండి పులివెందుల వరకు పాదయాత్ర చేపడతానని వెల్లడించారు. సూర్యారావుపేటలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ చల్మలశెట్టి రామానుజయ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపుల పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. కాపు కులస్తులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంతో పాటు వ్యాపార, ఉపాధి కల్పించేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 21న కాపు నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. మేళాకు వచ్చేవారికి బస్ సౌకర్యంతో పాటు ఆహార సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. సుమారు 100 కంపెనీలు ఉద్యోగాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. విదేశీ విద్యను అభ్యసించేందుకు 100,000 మందిని ఎంపిక చేసి 10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. కాపులకు మేలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసి కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కాపు నాయకులు వేలుపూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనాదిగా బలిజ జాతి, మరి వైఎస్ఆర్ కుటుంబం పాదాల
ఇరుపులపాయ నుంచి పులివెందల వరకు పాదయాత్ర చేసి పులివెందలలో ఒక బహిరంగ సభ పెట్టి ఆ సందర్భంగా 2004 ఎన్నికల నుంచి 2009 వరకు 2009 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెలగ సోదరులకి ఏ రకంగా రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆశపెట్టి ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి విషయాన్ని, అదేవిధంగా 53 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దామాష ప్రకారంగా ఏ రోజు కూడా బలిజలకి అవకాశం ఇవ్వనటువంటి విషయాలని, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో చిరంజీవి శ్రీ రామచంద్రయ్య పాలకొండరాయుడు మా రమణ వీళ్ళందరినీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డికి బంధువులు అయినటువంటి నాయకులు ఏ రకంగా వీరిని తరిమి తరిమి ప్రాణభీతి కలిగించినటువంటి విషయాల్ని, అక్కడ ఉన్నటువంటి బలిజల్ని ఏ రకంగా కాలు కింద చెప్పు కింద మరి నలిపేస్తున్నటువంటి విషయాల్ని అన్నిటినీ కూడా బహిరంగం చేయదలిచాను. మహానటుల చరిత్రలను సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ నటి వాణిశ్రీ అన్నారు. కోటి దీపాల కాంతి సావిత్రి అని అంతటి మహానటి జీవిత విశేషాలపై షార్ట్ ఫిల్మ్ రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. నేటికి అలనాటి నటుల పట్ల అభిమానులు చూపుతున్న ఆదరణ మరువు లేనిదన్నారు. హోటల్ ఐలాపురంలో సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జీవిత విశేషాలు తెలియజేస్తూ సావిత్రి దీపం అనే షార్ట్ ఫిలిం నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ నటి వాణిశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం వాణిశ్రీ మాట్లాడుతూ అలనాటి మహానటి సావిత్రిపై షార్ట్ ఫిలిం రూపొందించడం మంచి పరిణామమని అన్నారు. ఒక దీపం వేల దీపాలను వెలిగిస్తుందన్న చందాన సావిత్రి జీవితం విశేషాలు మరొకరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసే సావిత్రి కళాపీఠం మరిన్ని షార్ట్ ఫిల్మ్లు రూపొందించాలని ఆకాంక్షించారు. ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, ఎవరు తీస్తున్నారు అనేది, ఎందుకంటే ఒక మహానటి సావిత్రిని గురించినటువంటి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, చాలా శుభ సూచకం. చాలా సంతోషంగా ఉంది దీనికి నేను రావడం, ఇలా కలుసుకోవడం. క్యాప్షన్ చదువుతాను. ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. ఒక మనిషి కనీసం మరొక మనిషికి సహాయం చేయగలిగితే అది కోటి దీపాల కాంతి అవుతుంది. లోకం తేజోమయమవుతుంది, మానవత్వం పరిమళిస్తుంది. అందుకని మనందరం కూడాను ఎదుటివారి ఎదుగుదలకి మన అడ్డు రాకుండా వాళ్ళని ఎదగనిచ్చేలా చేస్తే మనందరం కూడాను చాలా మనకి వాళ్ళు వెలుగునిస్తారు. అది చిన్నవాళ్ళకి వర్తిస్తుంది, పైకి రావాలని కోరుకునేటువంటి యంగర్ జనరేషన్కి వర్తిస్తుంది. ఇది ప్రపంచం అంతా కూడాను ఒక దీపంలో నుంచి ఇంకో దీపం వెలిగించుకోవడం అన్నమాట. చాలా బాగుంది, చాలా సంతోషం ఇలా రావడం. అనంతరం షార్ట్ ఫిల్మ్ నిర్మాత ప్రబల శ్రీనివాస్ మాట్లాడుతూ మహానటి సావిత్రి ఖ్యాతిని సమాజానికి తెలియజేయటమే లక్ష్యంగా సావిత్రి దీపం షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. సావిత్రిగా ప్రియాంక అనే పాప నటిస్తుందని, దర్శకుడుగా మోహన్ వ్యవహరిస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రి దీపం పేరున దీనికి ప్రియాంక అని ఒక పాపను మేము సావిత్రి గారి జీవిత చరిత్ర గురించి మేము షార్ట్ ఫిల్మ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. చిన్న సావిత్రిగా అనూఖ్య అన్న అమ్మాయి పాప ఒకటి యాక్ట్ చేస్తుంది, అలాగే పెద్ద సావిత్రిగా ప్రియాంక అనే అమ్మాయి యాక్ట్ చేస్తుంది. దీనికి సినీ రంగంలో అగ్రనటిగా పేరుగాంచిన కళాభినేత్రి వాణిశ్రీ గారు ఈ షార్ట్ ఫిలింకి రావటం, ఆవిడ క్లాప్ కొడతాం, మాకు చాలా ఆనందంగా ఉంది. మా కళాపీఠం కూడా మేమంత అదృష్టంగా భావిస్తున్నాం. ఇది సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవుతుందని ప్రేక్షకులందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుందని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి డివిజన్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని ఉద్యమానికి సన్నద్ధం చేసేందుకు డివిజన్ వారి కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 33వ డివిజన్లో సమావేశం నిర్వహించి డివిజన్ కమిటీలను వేశారు. కమిటీల ఎంపిక పూర్తయిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వివరించారు. ఈ ప్రభుత్వ దమన నీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తూ ఈ 15-20 రోజుల్లో అన్ని డివిజన్లో డివిజన్ స్థాయి సమావేశాలు పూర్తి చేసి వచ్చే నెల 10-15 తారీఖుల్లోపు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఆ సమావేశానికి మరి రాష్ట్ర స్థాయి నాయకులు, అట్లాగే పార్టీ ఇన్ఛార్జీలు మరి ఆ సమావేశానికి హాజరవుతారు. ముందు డివిజన్లో ఉన్న సమస్యలు ప్రజలకు తెలియజేస్తాం. ఆ తర్వాత విజయవాడ నగరంలో రాజధాని నగరం అని చెప్పి మరి అనేక సమస్యలు ఏకరువు పెడుతున్నాయి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. అలా కాకుండా మరి రాజధాని నగరం పేరుతో, విస్తరణ పేరుతో ఇక్కడ అనేక మందిని ఇబ్బందుల పాలు చేసే రోడ్ల విస్తరణ కానీ, దేవాలయాల కూల్చివేత కానీ, మసీదుల కూల్చివేత కానీ, అలాగే చర్చిల కూల్చివేత కానీ అనేక దమనకాండ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని కూడా ఎండగడతాం, ప్రజలకు తెలియజేస్తాం. నియోజకవర్గ పరిధిలో మొదలుపెట్టినటువంటి డివిజన్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో మొట్టమొదటిగా ఈరోజు మా 33 డివిజన్లో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా డివిజన్లో ఉండే అనేక సమస్యల మీద, అలాగే పార్టీ శ్రేణులను మనం ఉత్తేజపరిచి పార్టీ యొక్క డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవటం, అలాగే ఈ డివిజన్ కమిటీలు చేసే విధి విధానాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లే విషయం మీద, అలాగే ప్రజా సమస్యల మీద పోరాటే విషయం మీద, వీటన్నిటి మీద కూడా మేము డివిజన్ కమిటీలను బలోపేతం చేసుకోవడానికి, డివిజన్ వారి మీటింగులు వేసుకోవడానికి మా ఇన్ఛార్జ్ గారి నాగుల శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ రఘువీరెడ్డి గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమాలకి అంకురార్పణ జరిగింది. ఈ డివిజన్ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేయాలని ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తమ్మిరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతోనే రెల్లి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని అన్నారు. వర్గీకరణ సాధనకి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కృష్ణా జిల్లా రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పంజా సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మిరాజు రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వర్గీకరణతోనే ఎస్సీలోని అన్ని కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందుతాయని అన్నారు. ఉమ్మడి రిజర్వేషన్లతో 1-2 సామాజిక వర్గాలకే రిజర్వేషన్లు అంది మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. బీజేపీ బిల్లును పెట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో రాజీ లేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ రిజర్వేషన్ల వర్గీకరణను రేపు జరగబోతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టి చట్టబద్ధ కల్పించాలని కేంద్ర రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చేందుకు ఈరోజు పంజా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే, ఎస్సీ వర్గీకరణ ద్వారానే రెల్లి కులాల వెలుగు జీవితాల్లో వెలుగు నింపుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరిక, రెల్లిల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రేపు జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి, లేని పక్షంలో ఆందోళన ఉధృతి చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష బృందాన్ని రాష్ట్రంలో తీసుకెళ్లి రేపు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే బాధ్యత తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రిలే సంక్షేమ సేవా సంఘం కోరుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్య కారకం కాదు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతామన్న సీఎం చంద్రబాబు, తుందూరుపై సమీక్ష నిర్వహించిన సీఎం. నగరంలో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త, నగరంలో పర్యటించి ప్రత్యక్షంగా చూసిన కమిషనర్ వీరపాండ్యన్, తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించిన నగర కమిషనర్.
ప్రతి పౌర్ణమి నాడు స్వర్ణ కవచాలంకృత దేవిగా దర్శనమీయనున్న దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై లడ్డూలు కొరత, ప్రసాదం కోసం గంటల తరబడి వారులు తీరిన భక్తులు. వెలగపూడి సచివాలయంలో పూర్తయిన మంత్రుల కార్యాలయ ప్రవేశాలు. భూములిచ్చిన రైతుల పరిహారంపై తొలి సంతకం చేసిన మంత్రి కేఈ కృష్ణమూర్తి. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.